వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు ఏంటంటే రామన్న హోమ్ టూర్ చేస్తున్నాం. రామన్నకు ఫోన్ చేయగానే ఒకటే ఫోన్ తోటి ఇంటికి వెంచర్కి అయితే వచ్చిండు. సో ఇంటికి పోయి రామన్నలో హోమ్ ఎట్లుంది ఏంది మొత్తం, రామన్నలో హోమ్కి ఎంత ఖర్చు అయింది, కొత్త హోమ్ అన్నట్టు రెండు ఉన్నాయి, పాతది కొత్తది. సో ఈ కార్ మాత్రం రామన్నది తీసుకోండి, మీ దయ వల్ల రామన్నకు కార్ ఉంది, అన్ని ఉన్నాయి, మనకు ఫుల్ సపోర్ట్ కూడా ఉంది రామన్నది. అందరికీ చేసినాం, ఇంటికి పోయి ఒకసారి బ్లాగ్ ఇద్దాం. సో అందరు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. రామన్న తెలుసా ఏమంటారు, రామన్న జై శ్రీరామ్ అంటారు, రామ అంటారు, రామన్న అంటారు. సో ఇంటికి పోయి బ్లాగ్ ఇద్దాం మొత్తం. రామన్నలు ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం, చూద్దాం ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎట్లుంటారు. ఇంట్లో లోపట్టుకొని బయట నుంచి కూడా వెళ్ళి చూపిస్తా, ఇంట్లో లోపట్టుకొని కూడా చూద్దాం ఎట్లుంది ఇల్లు అన్నది. సో మాకు ఆపోజిట్లో ఇల్లుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. వేసి రామన్నలు ఇంటికి అయితే వచ్చేసాం. సో రామన్న హోమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రామన్న ఆల్రెడీ మనకు వెల్కమ్ చెప్తుండు. సో లోపట్టుకొని మొత్తం ఇల్లు ఏంది ఏంది మొత్తం చెప్పేస్తాడు, చూసేద్దాం మరి. చలో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బయటికి టైం ఎంత అవుతుంది చూసిరుగా, 6:20 అవుతుంది. నేను సడన్గా 5:20 గంటలకు ఫోన్ చేసిన అన్నకి, అన్నకు ఫోన్ చేసి అన్నని మీ హోమ్ టూర్ చేద్దామంటే సరే తమ్ముడు వచ్చేసేది నేను వస్తున్నామరా అని చెప్పిండు. సో అన్న అయితే వచ్చేసిండు, మమ్మల్ని రిక్వైర్ రిసీవ్ చేసుకొని ఇంటికైతే తీసుకొచ్చిండు. సో హోమ్ టూర్ మొత్తం చూసేయండి. సో బేసికల్గా చాలా కష్టపడ్డ తర్వాత పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి వచ్చినాం. కొత్త ఇంటి కూడా ఎంతో మామూలుగా రాలేదు, అది ఎంతో కష్టపడి వచ్చింది. దాని గురించి ఎన్నో సంగ్రామాలు దాటి వచ్చినాం, చాలా ఎక్కువ కష్టపడ్డాము. అండ్ ఇంకోటి ఏంటంటే స్పెషల్ థ్యాంక్స్ మా డాడీకి చెప్పుకోవాలి, ఎందుకంటే వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్. దిస్ ఇస్ మై హోమ్ టూర్ అండ్ ద ఫస్ట్ బ్లాగ్. సో బేసికలీ దిస్ ఇస్ మై హాల్ లివింగ్ రూమ్. సో లివింగ్ రూమ్ లో ఏంటంటే పెద్దగా ఫర్నిచర్ అయితే ఏం లేదు, అండ్ స్టిల్ వి నీడ్ టు స్ట్రగుల్ హార్డ్. అండ్ మళ్ళీ మనీ ఆన్ చేసిన తర్వాత నాకు ఇంకా జాబ్ రాలేదు, జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా డెఫినెట్లీ మళ్ళీ ఒక వీడియో వేద్దాం. అప్పుడు ఏంటంటే ఇక్కడ మంచి సోఫా ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఒక వుడెన్ సోఫా ఉంది. I really feel grateful for my friends because they gifted me this photo on my birthday.
కుర్తా పైజామా వేసుకోలే, కుర్తా పైజామా వేసుకున్న ఫోటో అనేది ఒకటే వాళ్ళు గిఫ్ట్ చేసింది నాకు. అది చాలా హ్యాపీనెస్ ఉంది నాకు దగ్గరికి. నా ఫ్రెండ్స్ బేసికల్లీ నరేష్, జాషువా, ప్రవీణ్ అండ్ రాజశేఖర్, వీళ్ళు నాకు బర్త్డే రోజు గిఫ్ట్ చేసారు. ఆ కింద ఉన్న ఫోటో మా కోడలిది, మా అక్క కూతురు నిహారిక. సో ఫ్రెండ్స్ బేసికల్లీ ఇది మా బుడ్డి టీవీ, చిన్న టీవీ. మా పాతింట్ల నుంచి ఇప్పటిదాకా ఈయనే ఉన్నది. పాతింట్లు ఉండే పాతింట్లకి నేను తీసుకొచ్చినాం, మళ్ళీ ఎడబెట్టినాం, ఈయనే ఉన్నది. ఇప్పటికి నడుస్తుంది, 20 ఇయర్స్ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా ఉంది అది. సో ఈ బుడ్డి టీవీ, ఇంకా కూడ టీవీ రాలేదు. ఐ విల్ లెట్ యు నో సూన్ ఆఫ్టర్ ఐ గెట్ మై వాల్ టీవీ ఆల్సో. ఇంకా చిన్న ఫ్రిడ్జ్, పెద్ద గేమ్ ఉండే వస్తుంది మీరు అనుకున్నంత. నేను అనుకున్న ఏం లేవన్నా, పెద్ద గేమ్ ఉండవు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చిన్న థమ్స్అప్ ఎప్పుడైనా గేమ్ ఉంటాయి అంతే. సో దిస్ ఇస్ అవర్ కిచెన్ అండ్ మా ఇంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక రూమ్ కి ఒక డోర్ ఉంటుంది. ఏ ఒక దాన్ని కూడా మేము కట్టిన అనేది ఏర్పాటు చేసుకోలేదు, మేము డోర్ సెట్ రెడీ చేసుకున్నాము. సో దిస్ ఇస్ అవర్ కిచెన్ అండ్ వెల్కమ్ టు అవర్ గ్రాండ్ కిచెన్. యాక్చువల్లీ మా అమ్మ లేదు, మా అమ్మ లేనప్పుడు ఎక్కడో రూమ్ హోమ్ టూర్ అని చెప్పి చేసేసినాం తప్ప సో పెద్ద నీట్గా ఉండదు. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ ఇన్కన్వీనియన్స్. సో దిస్ ఇస్ అవర్ కిచెన్, ఏ స్మాల్ కిచెన్, చిన్న రూమ్. ఏం కూర అండి రవిద్దాం మరొకసారి. ఓ పప్పు చారు పోయినప్పుడు తిని వాదాం. ఇక కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. మా ఇంటిని ఏకైక దేవంగా మేము, మా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామి అయినా కూడా మేము అందరం పూజించేది వాసుదేవుడు కృష్ణుడికే. సో ముఖ్యంగా కృష్ణుడి ద్వారాలనేది, తలుపులనేది మేము తెచ్చుకోగలుగుతున్నాము. సో ప్లీజ్ వెల్కమ్ టు అవర్ టెంపుల్, మా ఇంట్లో దేవుడి గది ఇది. దేవుని గది, ఆయుష్ దైవంగా నేను ప్రతిరోజు పూజిస్తాను కాబట్టి ఇక్కడ కృష్ణుడు విగ్రహం నేను ఏర్పాటు చేసుకుని నేను ప్రతిరోజు ఆరాధిస్తాను. సో ఎందుకే దేవుడికి ఒక స్పెషల్ లైట్ అండ్ ఒక స్పెషల్ సెల్ఫ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. దిస్ ఇస్ అవర్ మాస్టర్ బెడ్రూమ్, బట్ వీ కెనాట్ కాల్ ఇట్ అస్ మాస్టర్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎ లగ్జరీ బెడ్రూమ్ ఓవర్ హియర్. దిస్ ఇస్ అవర్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఒక చిన్న ఓవర్ వేసేసి నార్మల్ గా సీలింగ్ మళ్ళీ లుక్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు లేదో. సో ప్రతి ఒక్క గోడ వాల్ మాత్రం వైట్ తోటే ఉంటది. ఇది రామన్న బెడ్ అన్నట్టు ఇక్కడనే కూర్చొని ల్యాప్టాప్ యూజ్ చేస్తాడు, అన్ని యూజ్ చేస్తాడు. సో ఏంటంటే రామన్న ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే అక్కడ నుంచి అలా వెళ్ళి ఈ మొత్తం ఇవన్నీ కబోర్డ్స్ వస్తాయి అన్నట్టు, ఇవి ఇప్పుడు ఇలా ఉన్నాయి. పార్ట్ టూ ప్లాన్ చేస్తాను, పార్ట్ టూ ప్లాన్ చేసినప్పుడు మీరు కంప్లీట్లీ వార్డ్రోబ్ అనేది చూడొచ్చు. సో కంప్లీట్ వాటర్ కూడా వచ్చేస్తుంది. సో ప్రస్తుతం అయితే ఇలా ఉంది. సో ఇక్కడ అయితే మన యూట్యూబ్ నేమ్ వేపిస్తాడట, ఇక చూద్దాం మరి అక్కడ యూట్యూబ్ నేమ్ మన ఫోటో. దిస్ ఇస్ మై చిల్డ్రన్ బెడ్రూమ్ బికాస్ దెర్ ఇస్ నో చిల్డ్రన్ ఇన్ మై హౌస్ అండ్ ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై పేరెంట్స్. సో ఐ కెన్ కన్సిడర్ దిస్ ఇస్ మై బెడ్రూమ్. సో అన్న నేను మొన్న వచ్చినప్పుడు అయితే ఏం చెప్పిందంటే దీన్ని మాకు సిట్టింగ్ ప్లేస్ గా మారుస్తా అని చెప్పిండు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా అయితే అప్పుడు కూడా ఒక బ్లాక్ తీసాము. సిట్టింగ్ ప్లేస్ మాత్రమే కాదు, ఒక మెజనిన్ అంటారు. మెజనిన్ అంటే లైక్ ఒక ఇంట్లోనే చిన్నగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టెప్స్ అనేది ఏర్పాటు చేసి పైన ఇంకో బెడ్రూమ్ లాగా ఏర్పాటు చేద్దామని చూస్తున్నాను. లైక్ ఒక చిన్న బెడ్ ఏర్పాటు చేసి ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్నా కూడా దాని లోపల లైటింగ్ అనేది ఉంది. ఆ లైటింగ్ తో అక్కడ కూడా బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో కూడా చిన్న చిన్న సిట్టింగ్స్ కూడా వేయచ్చు. సో అలాగ ఒక చిన్న ప్లానింగ్ ఉంది. బట్ అప్కమింగ్ ఫ్యూచర్ లైక్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద అప్కమింగ్ 3 to 4 months ఓన్లీ. మీకు తర్వాత నేను పార్ట్ టూ కూడా అది చూపిస్తాను. మా నాన్నది పీడి గారు కన్నా పీడి గారు పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అంటారు. హానికరం బట్ ఈ హానికరం లేకపోతే మాత్రం మేము బతకలేము. ఈ బీడి అనేది మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఊర్లో ఎంతమంది అయితే లేడీస్ అందరు చేస్తారో వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి మా డాడీ సూపర్వైజ్ చేసి కంపెనీకి అప్పగించడం మా డాడీ డ్యూటీ. సో ఇది చేసి ఇలాంటి డ్యూటీ చేస్తే ఇప్పటికీ మేము ఈ స్థాయిలో ఉన్నాము. సో ఇదే మాకు జీవనాధారం. అందుకే ఎక్కువ మా ఇంట్లో ఎక్కువ ఇవే ఉంటాయి. ఒకసారి ఇది కూడా తీసుకో.
సో అందరి ఇంట్లో పైసలు కట్టలు ఉంటాయి, మా ఇంట్లో బీడి కట్టలు ఉంటాయి. మెయిన్ గా ఇది ఒకటి. సో ఫ్యూచర్ లో ఏంటంటే ఇదే బీడి కట్టాలి అన్నది పైసలు కట్టలేక మారుతాయి అని చెప్పేసి నేను ఆశ కట్టాలి అన్నది పైసలు కట్టలేక మారుతాయి అని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మా సొంత ఊరు ఉంది కానీ చూపిస్తే ఇచ్చే చూస్తుంది ఎందుకంటే ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఆడ ఉల్లిగడ్డలు ఉన్నాయి. సరే ఏదైతే చూపిస్తా ఇదే. సో అన్న బయటకు వచ్చి పర్టికులర్ గా పేరు లేదు, మా డాడీ ఫ్రెండ్ దుబాయ్ నుంచి తీసుకొచ్చిండు, ఆయన తీసుకొచ్చి మా ఫ్రెండ్లకి ఇచ్చిండు. కానీ దీని ఫ్రాగ్రెన్స్ అనేది మా ఫ్రెండ్స్ అందరికి నచ్చింది, దీని పేరు కూడా తెలియదు. అది పాతిల్లో చూపించేది, లోపలికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. సో ఇది అన్న వాళ్ళ పాత ఇల్లు. సో అన్న ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, మనం చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది మా డాడీ కార్ఖానా, బీడి కార్ఖానా. సో ఇది అన్నట్టు ఇక్కడ ఇవన్నీ ఇది రా మెటీరియల్, ఇదంతా లీవ్స్ అన్నట్టు, ఇవన్నీ టొబాకో లీవ్స్ ఇక్కడ ఉంటాయి. వీటిలో వీటిని మా భాష ఏంటంటే తంబాకు ఆకు అంటారు. సో వీటన్ని తెలంగాణ భాషలో. సో మీకు ఒక చూపిద్దాం అనుకుంటున్నా అన్న, ఫస్ట్ గిఫ్ట్ అది వాళ్ళ మామ డాడీ ఇచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్. సో పడ్డది అన్న రాయల్ ఎన్ఫీల్డ్, పాపం జ్వరం వచ్చింది అన్న, హాస్పిటల్ తీసుకోమంటే కూడా తీసుకోవద్దు, తీసుకోపోతా జల్లి. ఇది ఫ్రెండ్స్ మా పాతిల్లు, ఇల్లంతా ఇప్పుడు ఎట్లా పోగపోగుంది. సో మేము వచ్చినామని చెప్పి పొమ్మని లేక పోగబెట్టిరు మా వాళ్ళు. ఫ్రెండ్స్ ఇది మా లివింగ్ రూమ్ ఉండే ఇది అంతా, ఇక్కడనే నా బాల్యం అంతా, ఈ కొత్తింట్లో పోయేదాకా కూడా అంతా కొనసాగింది ఇక్కడనే. అంతా పొగుంది, ఏర్పడతలేదు. సో ఇక్కడ ప్రస్తుతం పొగుంది. సో అన్న వాళ్ళ డాడీ నా ఏమంటారు న్యూట్రిలా మిల్మేకర్ తెచ్చిడు, చక్కెర అగ్గిపెట్టల ప్యాకెట్ తోటి కూడా సహా తీసుకొచ్చిడు. సో పచ్చిమిర్చి ఇలా డైట్కి అమ్మని మిర్చిలే పొందాం. సో ఇలా డైట్కి పోతాం, రామన్న వాళ్ళ ఇంట్లోని స్టే చేసి పెడతాం. మిఠాపల్లి, ఆ సొంతూరు మిఠాపల్లి నుంచి మా డాడ్ నడపల్లికి మైగ్రేట్ అయ్యిండు. జస్ట్ పక్కకున్న పాతీలని మేము రెండు తీసుకున్నాము, దాంట్లోనే ఒక 20 ఇయర్స్ అనేది మేము సర్వైవ్ అయినాం, సస్టైన్ అయినాం. దాని తర్వాత దేవుని దయ వల్ల మేము ఇంకో ఇల్లు కట్టుకోగలిగినాం, కొత్త ఇల్లు. అది ఇప్పుడు మీరు ఇలా చూసిన హోమ్ టూర్ అంటే అన్నది నాది ఒకటే విలేజ్, అది సపరేట్ అనేది కాదు, ఒకటే విలేజ్. కాకపోతే నేను పుట్టక ముందు నుంచి అన్న వాళ్ళ డాడ్ ఫేమ్ అన్నట్టు, అంటే ఏంటంటే కార్ఖాన అంటే ఈ నడిపిల్లో విలేజ్ లో ఫస్ట్ పెట్టిన కార్ఖాన అన్న వాళ్ళ డాడీ శివాజీ కార్ఖాన. సో అది ఎలా అన్నదంటే యాక్చువల్లీ మా అమ్మ కూడా ఇంత ముందు మీడియా చేసిండే, ఆ మా అమ్మ కార్ఖాన. సో అన్న వాళ్ళ డాడ్ అండి చాలా ఫేమస్, ఓటములే గెలుపుకు పునాది అంటారు. సో నా గెలుపు అనేది రాబోయే కాలం కూడా రానుంది కొద్ది రోజుల్లోనే. ఆకాశం దించావయ్యా మా కోసం కలాన. సో వాటికి ఇప్పటికి నేను ఎన్నో ఓటములను ఎదుర్కొన్నాను, నేను చదువుకున్న చాలానే మట్టుకు చదివాను, చాలా ప్రిపేర్ అయ్యాను. సో అంతే నాకు నేను చెప్పాల్సింది. సో దీనికి మెయిన్ మోటివేషన్ అనేది మా పేరెంట్స్, మా నాన్న అండ్ మా అమ్మ. సో మీకు ఒక్క వీడియో ఉంటే ఒక పాయింట్ మర్చిపోయినా, సో ఒకసారి తిరిగి చూపి. సో ఈ టైమ్స్ నడపల్లిలో ఎప్పుడు ఏపీయాలి. సో అన్న నేను కొంచెం నడకు సపోర్ట్ అయిన అనుకోండి. సో ఆ తర్వాత పార్ట్ టూ హోమ్ టూర్ లో పెట్టేస్తా, అప్పటికి ఇంట్లో ఎట్లుంటుందో తెలియదు. ఈరోజు అన్న సిటీ మేక్ చేయాలా, ఈరోజు అన్న సిటీ మేక్ చేయాలా.
సో ఇది ఫ్రెండ్స్ రామన్న బయోగ్రఫీ అండ్ హోమ్ టూర్ కలుసుకున్నాం. సో అంటే దాన్ని సైనింగ్ ఆఫ్ చిన్న ఫ్రెండ్స్ నెక్స్ట్ జయ శ్రీకృష్ణ.